ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి పారితోషికం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని ఆశా వర్కర్ల సంఘ మండల అధ్యక్షురాలు దేవమ్మ అన్నారు. 12వ రోజుకు చేరుతుందని చినశంకరంపేట మండల కేంద్రంలో సిఐటు ఆధ్వర్యంలో చేగుంట మెదక్ రహదారిపై ఆశా వర్కర్లు ధర్నా రాస్తారో కూర్చోబెట్టారు. అనంతరం దేవమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లను ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పారితోషికం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామాల్లోని ఆశా వర్కర్లు వైద్యుల్లాగా సేవలు అందిస్తున్నారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియపరిచే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మ, నాగమణి, యేసుమణి, వనిత, స్రవంతి, కల్పన, కవిత, రాజమణి, ఖ్యాతమ్మ, లలిత, మీనా, యాదమ్మ, సంతోష పాల్గొన్నారు. మరి ఆశాలు ఏం బంద్ చేస్తలేనట్టుగా మాట్లాడుతుంది. ఆశాలతో చేయించుకున్నదంతా వెట్టి సాగిరి. మరి నిన్న హరీష్రావు సార్ గారు మెదక్లో వచ్చినప్పుడు నేను కలవడం జరిగింది. హరీష్రావు సార్ ఏమంటుండంటే దేశంలో అన్నిటికంటే మేమే ఎక్కువ జీతం ఇస్తున్నామంటున్నారు. మాకు జీతం ఎందుకయ్యా? మేము ఆశాలము గ్రామస్థాయిలో ఉండి పేద ప్రజల సేవలు చేస్తున్నాము. మీ సేవలు, మీరు ఇచ్చే పథకాలు ప్రజలకు వెళ్తున్నాయి అంటే మీకు మంచి పేరు వస్తుందంటే మా ఆశాల వల్ల మాత్రమే. మీరు మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటే మాకు జీతం ఎందుకు ఇస్తలేరు? మాకు ప్రమాద బీమా కల్పించాలి, ఈఎస్ఐ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 18,000 రూపాయలు మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. మరి ఈ వేతనాలని మాకు మీరు అమలు పట్టకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఆశా వర్కర్ల మందరినీ ప్రభుత్వాన్ని దించే కూడా మేము ఎంత గోమని మీకు హెచ్చరిస్తున్నాము.